కేరళలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీగా పోలింగ్ నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర నడి తెలుసుకున్నారు. రాఘవేంద్ర, ఓవర్ టు యూ. జిల్లా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటలకు పోలింగ్ ప్రక్రియను ఈసీ నిలిపేసింది. అయితే ఎవరైతే పోలింగ్ స్టేషన్ పది గేట్ లోపల ఉన్నారో వారందరూ కూడా క్యూ లైన్ లో ఉన్న వారందరూ కూడా ఓటింగ్ చేసుకునే అవకాశం కూడా ఈసీ కల్పించబోతుంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 100 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ కూడా ముగిసినట్టు ఈసీకి సమాచారం ఉంటుంది. ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లో చేరుకొని క్యూ లైన్లో ఉన్న వారికి కూడా మరికొద్దిసేపు అవకాశం కల్పించే అవకాశం ఉంది. వారంతా కూడా ఓటాకు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 70% పోలింగ్ జరిగినట్టుగా, సాయంత్రం 5 గంటల వరకు 70% పోలింగ్ జరిగినట్టుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. 5 నుంచి 6 గంటల మధ్య ఇంత శాతం పోలింగ్ జరగాల్సింది మరో 1-2 గంటల్లో తెలిసే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 73% పోలింగ్ జరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఫైనల్ గా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అని సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రధానంగా కేరళ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. 140 సీట్లకు సంబంధించి 3 ప్రధాన కూటములు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ తో పాటు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ, అదేవిధంగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పార్టీలు, ఈ 3 పార్టీలకు సంబంధించిన కూటములన్నీ కూడా బరిలో ఉన్నాయి. మరోసారి అధికారంలోకి వస్తామని యూడిఎఫ్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా బార్లను మూసివేయడం ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి దగ్గర ఉన్న ఆలోచన యూడిఎఫ్ పార్టీకి సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తాము మరోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టిస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఒకసారి అంటే యూడిఎఫ్ ఉంటే మరోసారి ఎల్డీఎఫ్ వచ్చే అవకాశం ఉంది. గతంలో దాదాపు 20-25 సంవత్సరాలుగా కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగిన పరిస్థితి కాబట్టి మొత్తం మీద రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.